నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఆయన ఒక అక్రమ సంబంధ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మొన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఆయన మీద ఉన్న ఆరోపణలకి సమాధానం ఇవ్వకుండా మీడియానే ప్రముఖంగా టార్గెట్ చేస్తూ మాట్లాడటం కూడా మనం చూసాము. అయితే మరి ఈ నేపథ్యంలో ఆయనపై చాలా విమర్శలే వచ్చాయి. ఆ విమర్శలకు సమాధానంగా ఆయన ఎక్స్లో ఒక ట్వీట్ అయితే చేశారు. ఒక రాజ్యసభ ఎంపీని పట్టుకొని ఇలాగేనా మీరు మాట్లాడేది అంటాం కావచ్చు, అలాగే నేను మీడియాని టార్గెట్ చేయలేదు, మీడియా ముసుగులో కుల అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్న వాళ్ళని టార్గెట్ చేశాను అని, మంచి మర్యాద తెలియకపోతే నా దగ్గర నేర్చుకోండి అని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఈ మాటలపై చాలా కమెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి విజయసాయిరెడ్డి నిజంగానే మరి ఆయనపై వస్తున్న ఆరోపణలకి సమాధానం ఇచ్చారా, లేక మీడియానే టార్గెట్ చేస్తూ మాట్లాడారా? అలాగే వైసీపీకి సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు దానిలో కులాలను ఇరికించి కులాల ప్రస్తావన తీసుకురావడాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. విజయసాయిరెడ్డి గారి మీద ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది. అయితే ఎవరైతే ఈ మదన్ మోహన్ అనే వ్యక్తి ఉన్నారో, మీరు డిఎన్ఏ టెస్ట్కి సిద్ధంగా ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను, నాది తప్పైతే నేను మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాను అని చెప్పడం అయితే జరిగింది. సో దీనిపై ఆయన స్పందించకుండా ఇప్పటికి కూడా మరి నేనేదో మీడియాను టార్గెట్ చేస్తూ మాట్లాడానని చెప్పి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. ఆయన కులాల ప్రస్తావన తీసుకొచ్చారు అని చెప్పి ఆయనకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూడవచ్చు అంటారు సార్? అయితే ఆ మీడియా సమావేశంలో ఆయన కులాల ప్రస్తావన తీసుకురాలేదంటారా, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటమ్మా, అతను చెప్పినట్టుగా నాకు సంస్కారవంతుణ్ణి నేను, నాకు సభ్యత తెలుసు, నేను మీకు సంస్కారం నేర్పిస్తానని మాట్లాడుతున్నాడు కదా. ఇతను ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చాడో వచ్చినప్పటి నుంచి అతను టిట్లు చూశారు మీరు. సో రకరకాలుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించో, లోకేష్ బాబు గారి గురించో, లేకపోతే ఆ కుటుంబ సభ్యుల గురించో, పవన్ కళ్యాణ్ గురించో, ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకుల గురించి, ఈవెన్ సుజనా చౌదరి గారి గురించో ఎవరి గురించి మాట్లాడినా కూడా అసలు ఆ మాట తీరు కానీ తన యొక్క సారాంశం కానీ ఆ ట్విట్స్ సారాంశం కానీ ఏ విధంగా చూసాం మనం. సో అసలు సంస్కారం అంటే నీకు తెలుసా? అసలు సభ్యత నీకు తెలుసా? ఇప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత మాత్రాన ఏది మాట్లాడినా చెల్లుతుందా? ఏదైనా మాట్లాడచ్చా? సో నువ్వు రాజ్యసభ సభ్యుడైనంత మాత్రాన నేను తిరిగి ప్రశ్నించకూడదా? అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని భూకబ్జాలు చేసినా, ఎంతమంది ఆడపిల్లల జీవితాలతోటి లేకపోతే తెలుగింటి ఆడపడుచులతోటి నువ్వు ఆటలాడుకున్నా కూడా దాన్ని ప్రశ్నించకూడదా? రెండోది, మీడియా ముసుగులో ఉన్న ఏమంటాడు, కుల అరాచక శక్తులు అంటాడు. సో మీడియా ముసుగు పెట్టుకొని ఎవరైతే ఇప్పుడు తను టీవీ ఫైవో లేకపోతే ఈటీవీయో లేకపోతే ఏబిఎన్లో ఉన్న, అది వెంకటకృష్ణ అవనుండి లేకపోతే వంశీ అవనుండి సాంబశివరావు అనుండి, వీళ్ళు ఏదైనా నీలాగా ఈ విధమైన అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటున్నారా, ఆడవాళ్ళ శీలాలతోటి ఆటలాడుకుంటున్నారా, లేకపోతే నీలాగా కబ్జాలు చేస్తున్నారా, ఏం చేశారు, ఏ విధంగా నువ్వు కుల అరాచక శక్తులు అంటావు? సో ఇదేంటంటే పరిపాటి అయిపోయిందనమాట. ప్రతి అడ్డమైన వెదవికి కూడా కనీసం ఆ వ్యక్తుల ముందు నిల్చుని మాట్లాడే అర్హత లేని ప్రతి ఎదవ కూడా మాట్లాడితే కమ్మ కమ్మ అంటాం. ఇప్పుడు తమ్మినేని సీతారాము అది అమరావతి కాదు కమరావతి అన్నాడు. ఇలా చాలామంది చాలా రకాలుగా మాట్లాడితే కులాన్ని వేశారు. అలాగే బాబు గారు హయాంలో ఉండగానేమో అందరికీ 20 మందికి కమ్మవాళ్ళకే డిఎస్పీలు ఇచ్చారు, అన్ని పోస్టులు వాళ్ళే అన్నారు. ఈ రోజున క్యాబినెట్ చూడండి, క్యాబినెట్లో ఎంత సమతుల్యంగా ఉంది, లేకపోతే అడ్వైజర్లు చూడండి, మిగతా పోస్టులు చూడండి, ఎంత పకడ్బందీగా ఒక తరాసులో ఏ విధంగా అయితే తూకం వేస్తే ఏ విధంగా అటు ఇటు మొగ్గు చూపకుండా కరెక్ట్గా ఒక తరాసు ఎలా ఉంటుందో ఆ విధంగా ఆయన కూర్పు ఏర్పు ఆ విధంగా ఉంది బాబు గారిది. సో వీళ్ళు ఏంటంటే బికాస్ కమ్మ కమ్యూనిటీ అనేదమ్మా ఒక ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ అనమాట. సో కమ్మ అనేవాడు ఎప్పుడు కూడా ఒకటి జోబు కొట్టేయాలనో, ఒకటి స్థలం కొట్టేయాలనో, ఒకటి పొలం లాక్కోవాలనో, ఒకడి ఆస్తిని కబ్జా చేయాలనో, ఒకరిని చంపాలని ఆశించడు. స్వయం కృషితో పక్కన పైకి వచ్చే కమ్యూనిటీ ఇది. సో వీళ్ళు ఎన్నో అద్భుతాలు చేస్తారు. మీడియా అంటే అంత ఈజీ కాదు. ఒక పేపర్ నడపాలన్నా, ఒక టీవీ నడపాలన్నా, ఒక ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నడపాలంటే ఎంతో దానికి కావాల్సిన బుద్ధి ఉండాలి, శక్తియుక్తులు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్నది బికాస్ ఈ ప్రోగ్రెసివ్ కమ్యూనిటీకి. సో ఎక్కడ ఏ టఫ్ బిజినెస్ ఉందో ఆ టఫ్ బిజినెస్నే
ఈ కమ్మ వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటారు. సో వీళ్ళ ఏడు పంతా ఏంటంటే అసలు ఏడు బిది కాదు. ఇప్పుడు అధికారం పోయింది, మళ్ళీ అధికారం కమ్మోళ్ళ చేతికి వచ్చేసింది. సో కమ్మోళ్ళు అధికారంలోకి వచ్చేసారు. సో ఏదో విధంగా బురద జల్లాలి వీళ్ళ మీద. అక్కస్ అనమాట, ఇవాళని కాదు, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగానే ఏడ్చారు. ఆ గోరంట్ల మాధవ్ అన్నవాడు కూడా ఆ విధంగానే మాట్లాడారు. సో దీని మూలంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ కమ్మ వాళ్ళు ఇప్పటికైనా ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఊరికి ఒక సంఘం పెట్టారు కమ్మ సంఘాలు. వీళ్ళందరూ ఒక పిలుపునిచ్చి ఎవడైతే ఈ విధంగా, ఒకే రాజకీయం వేరు, రాజకీయంగా రాజకీయ పరంగా మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడుకోండి, మీ విధి విధానాల గురించి మాట్లాడుకోండి, మీరు ఒకరినొకళ్ళు విమర్శ చేసుకోండి, మధ్యలో కులం ఎందుకు, కుల ప్రస్తావన ఎందుకు. రెండోది ఏంటంటే, ఈ విధంగా ఎవడైతే మాట్లాడుతున్నాడు, ఒక్కసారి ఇల్లు ముట్టడిచ్చి రారా బయటికి రారా చూసుకుందాం, ఏంటి నీ ఒళ్ళు ఎలా ఉంది, అసలు వ్యవహార శైలి ఏంటి, మాట్లాడితే కుల ప్రస్తావన వస్తుందని చెప్పి ఒక్కసారి గట్టిగా ధమికి ఇస్తే మర్నాడు ఇంకొకసారి ఎవడూ కూడా ఇలా కులాల గురించి కానీ ఈ కమ్మరకం గురించి కానీ మాట్లాడరు. సో ఇదేమైపోయిందంటే, మన ఏదైతే ఈ యొక్క కమ్మ కమ్యూనిటీ ఉందో, వీళ్ళు ఎంతసేపు ఒక టార్చ్ బేరర్సు, ఒక ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ, మన పని మనం చేసుకుపోవడమే, 10 మందికి ఆదర్శంగా ఉందాం, 10 మందికి ఆదాయాన్ని చేకూర్చి పెడదాం, 10 మందికి జీవనోపాధి ఇద్దాం, సంపద సృష్టిద్దాం, దాని ద్వారా కొంతమందికి ఉద్యోగాలు ఇద్దాం, ఈ సంపదని ప్రజాసేవకు ఉపయోగిద్దాం అనుకునే కమ్యూనిటీది. సో దానివల్ల ఏంటంటే, ఏదో చిల్లర వేదో ఏదో చిల్లర మాటలు మాడుతున్నాళ్ళే, ఏదో పనికిమాలిన వేదో ఏదో చిన్న వేదడు చితికిపోయి ఏదోదో వాగుతున్నాళ్ళే వేదవ అని వదిలేస్తారు. దాది ఏమైందంటే అలుసు అయిపోయిందండి. సో ప్రతి వేదవకి అలుసు అయిపోయింది. సో దాన్ని ఏంటంటే, వీళ్ళు ఎన్నన్నా ఏమంటలేదు కాబట్టి పైపెచ్చు ప్రతి విధవ అంటే కనీసం ఆ యొక్క వ్యక్తుల ముందు నించుని ఆ వ్యక్తికి సమానంగా మాట్లాడే అర్హత లేని ప్రతి నీచ నికృష్టుడు కూడా మాట్లాడితే కమ్మోళ్ళు కమ్మోళ్ళు అని కమ్మోళ్ళు పడేయడం. సో అంతేకాకుండా ఇప్పుడు మీరు ఈవెన్ మీరు వైసీపీలో తీసుకుంటే, సో నిన్న మొన్నటి వరకు అధికార ప్రతినిధిగా ఉండి తర్వాత పార్టీ సలహాదారుడిగా ఉన్న ఆ వ్యక్తి ఎవరైతే రవికృష్ణ గారు అనే ఒక ఆయన ఎవరు ఉన్నారు, దుమ్మేరు ప్రాంతానికి చెందిన ఇండస్ట్రియలిస్టు, ఆయన కూడా అన్నాడు, అసలు ఏమనుకుంటున్నావు సాయి రెడ్డి, నీవు ఏ విధంగా ఈ విధంగా మాట్లాడతావు అంటే, మేము ఏమైనా దితిసేని ప్రౌర్లు మా పార్టీలో, సో మాట్లాడితే కమ్మ కమ్మ అని కులం గురించి మాట్లాడతావు, నీ మీద వచ్చిన ఆరోపణలకు నువ్వు సమాధానం చెప్పు, నీ మీద ఏదైతే నీ ఆరోపణలు వచ్చినా దానికి నువ్వు జస్టిఫై చేయి, ఇది తప్పు ఇది కాదు చేశాను చేయలేదని చెప్పుకో, మాట్లాడితే కులం గురించి ఎందుకు మాట్లాడతావు అంటే మేము పార్టీలో ఉండకూడదని కోరుకుంటున్నావా, లేకపోతే అసలు ఏమనుకుంటున్నాం ఇది పద్ధతి కాదని సొంత పార్టీ వాళ్ళే కూడా విమర్శించడం జరిగింది. ఏదేమైనా ఇతనికి ముడ్డు కిందకి అవుతే వయసు వచ్చింది కానమ్మా, కనీసం జ్ఞానం లేదు. ఇప్పుడు జ్ఞానం లేని విధవకి ఒక వింత పశువుకి ఎందుకు మర్యాద ఇస్తారు, ఎలా ఇస్తారు? అండ్ ఇక్కడ ఇంకొకటి అండి, గతంలో వాళ్ళు వైసీపీ హయాంలో కూడా మనం చూసాం, ఎప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు దుష్ట చతుష్టయమని ఎల్లో మీడియా అని అమరావతి కాదు కమరావతి అని చెప్పి ఇట్లా ఎన్నో ఇట్లా చెప్పుకుంటూనే వాళ్ళు ఓట్లు అడగడం జరిగింది. అలాగే అధికారంలోకి వచ్చాక కూడా అలాగే చెప్పడం జరిగింది. విజయసాయిరెడ్డి గారి విషయానికే వచ్చినట్టయితే, ఈయన నేను ఒక రాజ్యసభ సభ్యుణ్ణి అని మాట్లాడుతున్నారు. సో ఈయన రాజ్యసభ సభ్యుడు అంటే అక్కడ ప్రజలేమి ఆయన ఎన్నుకొని ఆయనకి సీట్ ఇచ్చిన పరిస్థితి కాదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏటుగా ఉన్నారు కాబట్టి ఆయన కృతజ్ఞతతో ఆయనకు ఆ పదవి ఇవ్వడం జరిగింది అని చెప్పి అంతా అనుకుంటున్నారు. అలాగే ఈ మాట్లాడితే ఇలా ఏదైనా ఆరోపణ రాగానే కులాల ప్రస్తావన తీసుకురావడం వల్ల అంటే సమస్యను పక్కదారి పట్టించి అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనుకోవచ్చా? ఇప్పుడు ఒకటమ్మా, మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏమి ఇతని మీద ప్రేమతోటో లేకపోతే ఇతనికి ఏదో పెద్ద ఎబిలిటీ ఉందనో ఇతను ఏదో పెద్ద పోటుగాడని చెప్పి ఇవ్వలా, ఎందుకంటే ఇద్దరూ తోడుదొంగలే కదా. మొత్తం ఏదైతే జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేశాడో వాటిని ఏ విధంగా సూట్ కేసు కంపెనీలు పెట్టి ఏ విధంగా చేయొచ్చు, లేకపోతే కిట్ ప్రోకో ద్వారా ఏ విధంగా దాన్ని వైట్గా మార్చుకోవచ్చు, మనం ఏదైతే దోచేసిన సంపద అంతా నల్లధనాన్ని ఏ విధంగా తెల్లదనంగా చేయొచ్చు అని చెప్పి రకరకాల కుయుక్తులు పని రకరకాల ఐడియాలు ఇచ్చి, ఇది ఒక ఆడిటర్ కాబట్టి ఇప్పుడు ఏదో చెబుతారు కదా, ఒక మాంత్రికుడి యొక్క ప్రాణం ఏదో రామచిలకలో ఉందని చెబుతారు కదా, అలాగే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రాణమైన జగన్మోహన్ రెడ్డి గుట్టు లోగుట్టు ఇతని సీక్రెట్స్ అన్నీ కూడా అతనికి తెలుసు. సో వీడిని ఏదో విధంగా సాటిస్ఫైడ్ చేసి ఏదో విధంగా వీడిని మనం గిప్పుట్లో పెట్టుకోకపోతే వీడు ఎప్పటికైనా ప్రమాదకరంగా మారుతాడు. వీడు ఏదైనా అప్రూవల్గా మారిపోయి ఏదైనా మన ఆపోనెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి మళ్ళీ మన విషయాలని చెప్పేసేసి వీడు మళ్ళీ అక్కడ ఏదైనా లబ్ధి పొందొచ్చు. ఇప్పుడు చెప్పొచ్చు కదా, రేపు బీజేపీకి వెళ్ళో జనసేనకి వెళ్ళో లేకపోతే టీడీపీకి వచ్చో, ఇగో జగన్మోహన్ రెడ్డి సీక్రెట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి,
అతను ఫ్రేమ్ చేయడానికి కావాల్సినంత ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, మీరు నాకేం ఇస్తారని చెప్పి మాట్లాడుకున్నాడు అనుకోండి, ఆ ఎంపీ పదవి ఇంకొకటి ఇచ్చాడనుకోండి, అప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? కేవలం ఇద్దరు తోడు దొంగలు కాబట్టి, తేలు కుట్టిన దొంగలు ఏ విధంగా ఉంటారో కాబట్టి, ఆ విధంగా తన మనుగడ కోసం, జగన్మోహన్ రెడ్డి తన తను కాపాడు కోసమే ఈ యొక్క నీచుడిని తీసుకొచ్చి, ఈ నికృష్టుని తీసుకొచ్చి రాజ్యసభ సభ్యుడిగా ఇవ్వడం జరిగింది. వీడికి ఏమాత్రం జ్ఞానం లేదు, ఏం మాట్లాడాలో తెలియదు, అసలు కనీసం పరిజ్ఞానం లేదు. వీళ్ళందరికీ తెలిసిందల్లా ఒకటే అమ్మ, దంచుకో దోచుకో దాచుకో. ఎవరైనా ఏదైనా వీళ్ళ తప్పులను ఎత్తి చూపితే ఎమ్మటే కులం పేరుతోటి వాళ్ళ మీద దాడి చేయడం. సో డెఫినెట్గా ఏంటంటే ఇది చాలా నీచమైన సంస్కృతి. ఇది ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత ఇది, అంతకుముందు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఏ రోజున కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఇది కేవలం కమ్మా కమ్మా అని చెప్పి ఒక వర్గానికి పడి ఏడవడం, ఒక వర్గంతో గొడవ పెట్టుకోవడం ఇదే. ఇంకో విషయం కూడా చెప్పాలి, వీళ్ళు చేసిన ఎదో పని వలన, ఆ కమ్మరకానికి పడి ఏడడం వలన ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మోళ్ళందరూ ఏకదాటి మీకు వచ్చారు, అన్ని కులాలని కలుపుకున్నారు, మీకు రాజకీయ అస్థిరత లేకుండా చేశారు, మిమ్మల్ని ఈ రోజున 11 స్థానాలకే చేశారు. కాబట్టి కమ్మ వాళ్ళతో పెట్టుకోవద్దు, కమ్మ వాళ్ళు మీలాగా అచ్చలు లేకపోతే మీలాగా దుర్మార్గాలు చేసే కమ్యూనిటీ కాదు. వాళ్ళకున్న ఇంటలెక్చువల్స్తో, వాళ్ళకున్న తెలివితేటలతో, వాళ్ళకున్న ఐక్యూతోటి ప్రపంచంలో దేన్నన్నా సాధిస్తారు, అనుకున్నది సాధిస్తారు. దానికే ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్. ఇటు కాపులను కలుపుకున్నారు, ఇటు బీసీలను కనుక్కున్నారు, ఎస్సీలని ఎస్టీలని అష్టాది వర్ణాలని కలుపుకున్నారు కలుపుకున్నారు, మిమ్మల్ని చావు దెబ్బ కొట్టారు రాజకీయంగా. అది కమ్మవాడి చిత్రిత, అది కమ్మవాడి గొప్పతనం. కాబట్టి ఇప్పటికైనా సరే కమ్మ కమ్మని ఏడవకుండా, ఆ కమ్మవాడు ఎప్పుడు కమ్మని వాడు, ఆ కమ్మవాడితో మీరు కమ్మగా ఉంటే మీకు కూడా మంచి జరుగుతుంది, కాదంటే ఈ రోజున ఎలక్షన్లో మీకు ఏం జరిగిందో అదే శాస్తి జీవితంలో కూడా జరుగుతుంది. ఇప్పటికైనా నువ్వు మీడియాకు ముందు వచ్చి క్షమాపణ చెప్పి, ఏదైతే కమ్మ కులానికి నువ్వు క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే నేను ఒకటే అపీల్ చేస్తున్నాను, ఇప్పుడు వ్యక్తిగత అజెండాలన్నీ పక్కన పెట్టండి, కేవలం పబ్లిసిటీ అనే అన్నీ పక్కన పెట్టండి, కమ్మ ఎక్కడైతే కమ్మ సంఘాలు ఉన్నాయో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఒక తాటి మీకు రండి రండి, వచ్చి విజయసాయి రెడ్డి ఇల్లు ముట్టడిచ్చండి, ముట్టడిచ్చి ఇంకొకసారి కులం గురించి మాట్లాడితే రాజకీయంగా మీరు ఏమైనా చావండి, ఏమైనా కొట్లాడుకోండి, చావండి, ఒకరినొకరిని కొట్టుకోండి, చంపుకోండి, మీరు ఏదైనా మాట్లాడండి, కానీ కులం ప్రస్తావన తీసుకొస్తే మాత్రం తాట తీస్తామని చెప్పి అందరూ ఇంటికాడికి వెళ్ళి ఇంటికాడ గౌరవ చేయాలి తనని, అప్పటికైనా మారతాడేమో చూడాలి. కానీ ఏదేమైనా సరే ఈ యొక్క వ్యక్తి యొక్క నైజం చూస్తున్నాం కదా, వయసు వచ్చిన తప్పితో ఇతనికి ఒక వివరం లేదు, ఒక సంస్కారం లేదు, సంస్కారహీనుడు. రాజ్యసభ అయినంత మాత్రాన్ని వీడేమైనా దేవుడా, లేకపోతే వీడేమైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లేకపోతే వీడేమైనా మొత్తం రాజ్యాంగేతర శక్తియా, లేదా అతీతుడా? ఎందుకు మర్యాద ఇవ్వాలి ఇతనికి? ఎందుకు ఇవ్వాలని ఇవ్వాలి? ఏం చేశాడని ఇవ్వాలి? అన్యాయంగా వైజాగ్ చుట్టుపక్కలంతా కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు దోచేసిన దుర్మార్గుడు, ఎంతోమంది ఆడవాళ్ళతో జీవితాలతో ఆటలాడుకున్న నికృష్టుడు, అడిగిన దానికి ప్రశ్నించిన వాడిని వదిలిపెట్టి అక్కడ మదన్మోహన్ అనే అతను దాన్ని ఇష్యూని తీసుకొచ్చాడు. ఆ బాధితురాలు ఎవరైతే ఉందో ఆయన భర్త చెప్పాడు, ఆ బాధితుడు చెప్పాడు. వాడికి సమాధానం చెప్పు, నీ సచ్యలతను నిరూపించుకో, నువ్వెందుకు కమ్మకులం కమ్మకులం అని కమ్మ వాళ్ళకి పడేడుస్తావు? ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకో, కబడ్దారు, లేకపోతే నువ్వు ఎక్కడున్నా సరే నీ ఇంటికి వస్తావు, నీ కాలర పట్టుకుని నీకు నువ్వు సంజాయిషి చెప్పిస్తావు, నీ చేత క్షమాపణ చెప్పిస్తాం. ఇప్పటికైనా సరే నీ వైఖరి మారకపోతే నీ తోలు తీసి దప్పు కట్టి ఊరేగిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.